ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ షేర్ గురుదేవ గురుదేవ దత్త దత్త ఆడియోస్ ఆడియోస్ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో కొత్త కోడలు ఉండకూడదా అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదా ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చైత్రాది తెలుగు మాసాల క్రమంలో ఆషాఢం నాలుగో నెల ఈ నెల వర్ష ఋతువు ఆరంభమవుతుంది అంతేకాదు సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు ఆషాఢ మాసం ఆషాఢ మంత్ ఆది మాసం అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు అని చెబుతారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ నెలలో శుభకార్యాలకు మంచిది కాదని కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని చెబుతారు ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు అవసరమైతే మూడు నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ భజన్ క్రియలు మోగించరు అలాగే ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది ఆషాఢం ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకీ సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అంతేకాకుండా ఉత్తరాయణ దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు ఎందుకంటే ఆషాఢ మాసంలో విపరీతమైన ఈదురుగాలులు వచ్చి వర్షాలు పడతాయని మనందరికీ తెలిసిన విషయమే కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు అవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా దారిద్ర్యంతో బాధపడవలసిందే అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢ మాసం నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగడం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది అంతేకాకుండా ఆషాఢ మాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది ఆ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకువచ్చారు వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది పూర్వం హాస్పిటల్లో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్ళారట ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అందువల్ల అత్తవారింట్లో కొత్త కూడలు ఉండకూడదు అని చెప్తున్నారు పురాణాలు సచ్చరితలు అవధుతల చరితలు పండుగ విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు పండుగ అంతర్థాలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవదత్తా ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు సబ్స్క్రైబ్ చేయగలరు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు స్వస్తి నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు